సోదంటురాయి ఏదైనా పచ్చడి మనం అన్నంలో కలుపుకుంటాం గోంగూర పచ్చడి వంకాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చడి అన్నీ అన్నంలో కలుపుకుంటాం ఉగాది పచ్చడి ఎప్పుడు అన్నంలో కలుపుకోడు కానీ ఉగాది నాడు పచ్చడే ప్రధానం ఉగాది నాడు మూడు పకారాలు ప్రధానం పచ్చడి పంచాంగం పద్యం పచ్చడి తినాలి పంచాంగం వినాలి కవి మేళను చూడ వినాలి ఈ మూడు లేకపోతే అది పండుగే కాదు ఈ మూడు పాలు లేకపోతే నాలుగో పా పండుగ రాదు ఈ పచ్చడిలో విశేషం మరి అన్నంలో కలుపుకొని పచ్చడిని ఎందుకు తినమని చెప్పారు అదేదో దైవ ప్రసాదంలా కళ్ళకత్తుకుంటాం కానీ నిజనందులో విశేషం ఏమిటంటే చేదు కారం తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఆరు రుచులు ఉంటాయి అందులో చెరుకు మొక్క వేస్తారు తీపి కారం పచ్చిమిరపు మొక్క పచ్చిమిరప మొక్క వేస్తారు చేదు ఉంటుంది వేపు వేస్తారు వగరు ఉంటుంది లేత మామిడి పిందలు ఉంటాయి తర్వాత ఉప్పు ఉంటుంది ఉప్పరాయి వేస్తారు పులుపు ఉంటుంది చింతపండు వేస్తారు ఈ ఆరు పచ్చడి తినడం రోజు ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండేలా మనం చూసుకోవాలి మనలో చాలా మందికి ముఖ్యంగా ఈ ఉత్తరానికి తెలియదు